Hi students, welcome to Competitive Exams Material Mario Current Affairs Telugu channel. And so, this video is important current affairs multiple choice questions. In this video, I will show you my academy profile. So, only my YouTube channel is bid banks. You have theory with explanation videos and any topics. Paina. So, in academy, I will show you courses. Now, courses Indian polity previous year multiple choice questions with explanation. So previous year multiple choice questions and with explanation to cheyadam jarutundi. Current affairs multiple choice questions with explanation. Indulo daily kachithanga oka video ane cheyadam jarutundi. Ippudu varaku 9 videos chesanu. So meer watch cheyochu. Ivi daily current affairs Telugu. Tarvata Telangana loni Telangana GK ki sambandhinchina Telangana loni mukhyamaina jatharalu. Bharata Swatantra Udyamam paina course cheyadam jarigindi. Telangana current affairs. Ade vidhanga number analogy. Okay. Logical reasoning lone topic number analogy. Pradhamika hakkulu pai 18 videos. Logical reasoning in Telugu. Yoga 6 videos. Next January nunchi March varku 22 current affairs videos cheyadam jarigindi. Okay, ee links anni kinda pedatanu meeru watch cheyochu direct ga. Okay. So meeru ee URL ni meeru click chesi ikkada follow button undundi. Meeru nanna follow aithe nenu ee course chesina video chesina meeku notification vachestundandi. So, ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫస్ట్ వీడియో చూద్దాం ఫస్ట్ బిట్ స్టార్ట్ చేద్దాము 2018 లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలు ఎన్నోసార్లు నిర్వహించబడుతున్నాయి 21వ సారండి 2018 లో ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్ లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలు 21వ సారి నిర్వహించబడుతున్నాయి కేంద్ర గణాంకాలు కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక 2018 ప్రకారం సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధిక వనరులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి కేంద్ర గణాంకాలు కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక 2018 ప్రకారం సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధిక వనరులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి రాజస్థాన్ సుప్రీంకోర్టు ఇటీవల సవరించిన ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట నిబంధనలలో ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదైనప్పుడు ఎవరి అనుమతి తీసుకున్న తర్వాత అరెస్టు చేయాలని స్పష్టం చేసింది జిల్లా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సో సుప్రీంకోర్టు సవరించిన ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట నిబంధనలో ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదైనప్పుడు జిల్లా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్టు చేయాలండి MPTC JPTC లకి ఒకేసారి 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రం ఏది తెలంగాణ అండి సో ఒకేసారి రిజర్వేషన్ 10 ఇయర్స్ కి చేస్తున్నారండి MPTC కి JPTC లకి తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ భారత్ హైరింగ్ ఇంటెంట్ సర్వే ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏది 2022 నాటికి వివిధ రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 60 కోట్లకు చేరుందండి ఇది కరెక్ట్ సంఘటిత రంగంలోని ఉద్యోగుల వాటా 8 నుండి 10 శాతానికి పెరుగుతుండగా అసంఘటిత రంగంలో వాటా 90 నుంచి 92 శాతానికి పెరుగునుంది ఇది రాంగ్ ఆన్సర్ డేటా సైంటిస్ట్ 3D ప్రింటింగ్ డిజిటల్ మార్కెటింగ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ లాంటి కొత్త ఉద్యోగాలు రానున్నాయి కరెక్ట్ దీర్ఘకాలంలో భారత్లో 47% ఉద్యోగాలు అనలిటిక్స్ కృత్రిమ మీద రోబోటిక్స్ రంగాల్లో ఉంటాయి కరెక్ట్ ఇది కూడా నెక్స్ట్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ మొదటి సీజన్లో టైటిల్ విజేత ఎవరు సెబాస్టియన్ వెటల్ అండి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ మొదటి సీజన్లో టైటిల్ విజేత సెబాస్టియన్ వెటల్ నెక్స్ట్ ప్రముఖ పాత్రకేయుడు జీకే రెడ్డి జాతీయ పురస్కారాన్ని అందుకున్న పాత్రకేయుడు ఎవరు కరణ్ తాపర్ అండి ప్రముఖ పాత్రకేయుడు జీకే రెడ్డి జాతీయ పురస్కారాన్ని అందుకున్న పాత్రకేయుడు కరణ్ తాపర్ నేషనల్ హాకీ ఛాంపియన్ విజేత ఎవరు పంజాబ్ అండి నేషనల్ హాకీ ఛాంపియన్ విజేత కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ కు మరింత కట్టుదిట్టం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు ఉదయ్ కోటక్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ కి మరింత కట్టుదిట్టం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఉదయ్ కోటక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా ఇచ్చే కళారత్న పురస్కారాలని ఏ పేరుతో పిలుస్తారు హంస అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా ఇచ్చే కళారత్న పురస్కారాన్ని హంస అనే పేరుతో పిలుస్తారు ఏ విశ్వవిద్యాలయం సంయుక్త సహకారంతో ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ హైడ్రోజన్ ఇంధన ఆరిత జన్జనక్ రైలును రూపొందించింది జన్జనక్ రైలు సో ఏ విశ్వవిద్యాలయం సంయుక్త సహకారంతో
ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అండి. నెక్స్ట్, కాప్ పంచాయతీలకు సంబంధించి మార్చి 28, 2018 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కింది వాటిలో సరికానిది ఏది? సో కాప్ పంచాయతీలకు సంబంధించి అన్ని కరెక్టే అండి, ఒక్కొక్కటి చూద్దాము. వివాహాల్లో కలుగు చేసుకునే అధికారం వాటికి లేదు కాప్ పంచాయతీలకి. నెక్స్ట్, కాప్ పంచాయతీలని కేవలం వ్యక్తుల సభ లేదా కుల సంఘంగా పరిగణించడం, మహిళల కాప్ పంచాయతీ నేరాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు. నెక్స్ట్, జాతీయ విద్యాలయాల శ్రేణి సంస్థ ఎన్ఆర్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో దేశంలోనే అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా నిలిచిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐఎస్సి బెంగళూరు అండి. నెక్స్ట్ నెక్స్ట్, 2018 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పథకం సాధించిన మీరాబాయ్ చాను ఏ విభాగంలో ఆ పథకం గెలుచుకున్నారు? 48 క్యాజీల కేటగిరీలో 2018 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పథకం సాధించారండి మీరాబాయ్ చాను. ఏప్రిల్ 6, 2018 ఏ వాహన ప్రయాణ సంస్థ 1 రూపాయితో తమ ప్రయాణికులకు కూడా బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది? ఓలా అండి, ఓలా సంస్థ 1 రూపీతో ప్రయాణికులకి బీమా సదుపాయం కల్పిస్తుందండి. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ పై పోరాటం చేసిన తెగ ఏది? బిష్నోయ్, బిష్నోయ్ అండి. ఈ క్రింది ఏ పథకాలను విలీనం చేసిన సమగ్ర శిక్ష అభియాన్ గా పేరు నిర్ణయించారు? సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఉపాధ్యాయ విద్య. ఓకే, ఆన్సర్ 2. క్రింది వాటిలో 2018 ఏప్రిల్ 7 20 వసంతాలు పూర్తి చేసుకున్న సంస్థ ఏది? భారత్ బయోటెక్ అండి, భారత్ బయోటెక్ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. బీహార్లోని రక్సౌల్ నుండి ఏ దేశ రాజధానికి విద్యుదీకృత రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు? నేపాల్. ఓటు హక్కు పట్ల ప్రజల్లో జాగృతి కల్పించేందుకు ఎన్నికల సంఘం ఎవరిని రాయబారిగా నియమించింది? రాహుల్ ద్రవిడ్. నెక్స్ట్, అంటార్క్టికాలో ఈడెన్ ఐఎస్ఎస్ పేరుతో ప్రత్యేక హరిత గృహాన్ని ఏర్పాటు చేసి తొలిసారిగా దోసకాయలు ముల్లంగితో పాటు ఆకుకూరలు పండించిన వారు ఎవరు? జర్మనీ శాస్త్రవేత్తలండి. అంటార్క్టికాలో ఈడెన్ ఐఎస్ఎస్ పేరుతో ప్రత్యేక హరిత గృహాన్ని ఏర్పాటు చేసి తొలిసారి దోసకాయలు ముల్లంగి ఇవన్నీ పండించారండి. నెక్స్ట్, భారత స్వాతంత్రోద్యమంలో గాంధీ శకానికి నాంది పలికిన చంపారణ్ సత్యాగ్రహం 1917 ఏ రాష్ట్రంలో జరిగింది? బీహార్. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా 112 ఏళ్ళు గిన్నిస్ రికార్డు సాధించిన మసాజో నొనాకా ఏ దేశస్థుడు? సో మసాజో నొనాకా వచ్చేసి జపాన్ దేశస్థుడు అండి. నెక్స్ట్, 21వ కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆస్ట్రేలియా అండి. 21వ కామన్వెల్త్ గేమ్స్ పథకాల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది? 7.3%. నెక్స్ట్, 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం అత్యధికంగా ఏ క్రీడాంశంలో 16 పథకాలు సాధించింది? షూటింగ్. గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2018 ఏప్రిల్ 14 నుంచి పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఎప్పటి వరకు నిర్వహిస్తారు? 2018 మే 5 వరకు. కామన్వెల్త్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల వయసులో స్వర్ణం గెలిచి ఈ క్రీడలో స్వర్ణం సాధించిన భారతదేశ పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించింది ఎవరు? అనీష్ బాన్వాల్. సో అనీష్ బాన్వాల్ వచ్చేసి కామన్వెల్త్ 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల వయసులో స్వర్ణం గెలిచారండి. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్.
మీకు కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అన్అకాడమీ లింక్స్ ఇస్తాను, చూడండి. సో ఎగ్జామ్ కల్లా ఎగ్జామ్ లోపు, అంటే ఇప్పుడు జరిగే గ్రూప్ 4 పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ లోపు 500 నుంచి 1000 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.